నమస్తే, తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. అమృత్ పథకం టెండర్స్ లో అవినీతి జరిగిందా? బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ వెర్షన్ ఏంటి? పిఏసీ చైర్మన్ నియామకం వివాదం ఏంటి? అలాగే 6 గ్యారంటీలను రేవంత్ సర్కార్ అమలు చేసిందా లేదా? ఇక జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ వాదన ఎలా ఉంది? వీటితో పాటు ఇంకా మరిన్ని అంశాలపై స్పందించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు TV9 వార్ధిలో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది స్టూడియో. సో ఎన్ఆర్ఐల్ కాల్ చేయవలసిన నంబర్స్ 9140234900015, 9140234900016, అలాగే వాట్సాప్ వీడియో కాల్ నెంబర్ 8006036036. సో ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఏమైనా డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం అమృత్ పథకం గురించే స్టార్ట్ చేద్దాం నాగరాజు గారు. సో అమృత్ పథకం టెండర్స్లో అవినీతి జరిగిందంటారా? అంటే నిజం లేకుండానే కేటీఆర్ ఈ ఆరోపణలు చేశారంటారా? చూడండి, ఇప్పుడు వారు అబద్ధాన్ని కూడా నిజాలు చెప్పేంత మిన్నతో పెట్టిన విద్య ఈ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నదండి. వారు గతంలో వీరందరూ ఉద్యమకారులు కాబట్టి, ఉద్యమకారుల నుండి వచ్చిన పార్టీ కాబట్టి, వీళ్ళంతా ఇప్పుడు కూడా ఉద్యమంలో చాలా చక్కగా మాట్లాడి ప్రజలతోని మెప్పు పొందినాక, ఎప్పుడైతే ప్రజలు తిరస్కరించినరో దాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు అబద్ధాలను కూడా నిజం చేస్తున్నారు. ఎందుకంటే నిజం నిద్ర, ఒక సామెత ఉంది తెలుగులో, నిజం అనేది నిద్ర లేసేసరికి అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అనేది. సో ఇప్పుడు కేటీఆర్ చేసే వాక్యాలు, హరీష్ రావు మాట్లాడే విధానం, మొత్తం కాంగ్రెస్ను ప్రజాపాలన అని చెప్పినా కూడా వారు ఎక్కడుంది ప్రజాపాలన అని దాన్ని ఒక భూతత్వంలో పెట్టి, ప్రజాపాలన కాదు ఇది, ఒక్కరోజులనే మొత్తం హైదరాబాద్ సిటీ నేరాలతో నిండిపోయింది, లేకుంటే లాండర్ అదుపు తప్పింది అని ఈ విధంగా గ్లోబల్ ప్రచారం చేసేట్లా దిట్ట వీళ్ళు. సో దాంతో ఏమవుతుందంటే నిజంగా ప్రజలు కూడా అరే ఒక నమ్మే పరిస్థితి కల్పిస్తున్నారు. ఏదైతే ఇబ్బందే కదా. ఏది మేడం? ఇప్పుడు నమ్మే పరిస్థితి కల్పిస్తున్నారు అని అంటున్నారు, మరి మీరేం చేస్తున్నారు మీ సైడ్ నుంచి? మాది ట్రాన్స్పరెన్స్గా ఉంది ప్రజాపాలన, ప్రతిదీ ప్రజల ముందు చాలా నిష్పక్షపాతంగా వారికి కనపడే విధంగా పాలన చేస్తున్నాం. గడిల పాలన ఉండి ఇంతకుముందు కనీసం అక్కడ వెళ్ళాలంటే ముళ్ళకంచెతో ఉండే, ఒకప్పుడు సెక్రటరేట్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండే. ఒకసారి ఇప్పుడు చూస్తే ప్రజలు తండోపతండాలు సెక్రటరేట్కి వస్తున్నారు. ప్రజాపాలన ఏదైతే గడి ఇనుప కంచెతో ఉండేనో, ఇనుప కంచె తొలగించాక అక్కడికి ప్రజలు డైలీ అక్కడ ఒక ఇద్దరు ఆఫీసర్స్ ఐఏఎస్ అధికారులను కూర్చోబెట్టి వచ్చే ఎవరైతే పిటిషన్స్ అంటే దరఖాస్తులు ఇస్తున్నారో, వారి యొక్క సమస్యలతో వస్తున్నారో, వాటన్నిటిని కూడా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పరిష్కార మార్గం చూపెడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి బంధువులకు అమృత్ పథకంలో టెండర్స్ ఇచ్చారని కేటీఆర్ చెప్తూ ఉన్నారు, ఆధారాలతో సహా బయట పెట్టే సమయం వస్తుంది అని చెప్తున్నారు. సో మీరేమంటారు? శుద్ధ అబద్ధం అండి అది, శుద్ధ అబద్ధం. ఆధారాలు ఉన్నాయి అన్నది కూడా అబద్ధం. ఎస్, ఆధారాలు ఇంతకుముందు మా గౌరవ మంత్రి పొంగులెడ్డి గారు ప్రెస్ మీట్లో కుండబద్దలు చెప్పినట్టు ఆధారాలతో సహా వారు అన్ని ఇచ్చారు. మీకు ఏం కావాలో చెప్పండి, అన్ని ఆధారాలు ఇస్తామని మీడియా మిత్రులకు మొత్తం ఆధారాలతో సహా ఇచ్చారు. ఇంకా ఛాలెంజ్ కూడా చేశారు, రండి మీరు ఎక్కడికి వస్తారో అక్కడ రండి, ఒకవేళ నాది తప్పు అయితే నేను తక్షణమే నా యొక్క మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా ఛాలెంజ్ చేశారు. అది అంటే దాంతో ఎంత నిబద్ధతో మా ప్రభుత్వం పనిచేస్తుందో దానికి అది సాక్ష్యం అండి. పిఎస్సి చైర్మన్ గారికి ఇప్పుడు గాంధీ నియామకాన్ని ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. సో కాంగ్రెస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ వాదన ఏంటి? కాంగ్రెస్ ఏదైతే పిఎస్సి చైర్మన్గా గతంలో కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం లేకుండా చేసిన పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం, అందులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎవరికి కుట్టుచప్పుడు కాకుండా అప్పుడు అక్బరుద్దీన్ గారికి అంటగట్టారు. కానీ అప్పుడు లేనిది ఇవాళ ఈరోజు గాంధీ గారికి ఇచ్చారు చేశారు అని గొగ్గోలు పెడుతున్నది. అది తెలుగులో సామెత ఉంటుంది, మొగను కొట్టి మరసాలు ఎక్కుతారు అన్నట్టు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకు పెట్టిన వెన్నతో పెట్టిన విద్య అని చెప్తున్నా కదా. ఇప్పుడు గాంధీ గారిని
మళ్ళా ఆంధ్రోడ్ అని కౌశిక్ రెడ్డి, దానికి హరీష్ రావు, కేటీఆర్ మళ్ళీ ఆ సెంటిమెంట్ను వాడుకుందామని చూశారు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, ఈ వీరి చేసే గ్లోబల్ ప్రచారాన్ని నమ్మరండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిపోయింది, కానీ 6 గ్యారంటీల అమలు ఎక్కడ అని బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది. 9 నెలలు అంటున్నారు మేడం, కానీ మీరు చూడండి, అందులో 3 నుండి 4 నెలలు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, తర్వాత ఎంపీ పార్లమెంట్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. అందులో 3 నుండి 4 నెలలు మనకు ఆ ప్రభుత్వం పాలన దృష్టి పెట్టలేకపోయింది. 6 గ్యారంటీలలో ఆ రోజే ప్రభుత్వం ఏ రోజైతే చేపట్టాడో అదే రోజు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 200 కరెంట్ల యూనిట్ ఫ్రీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి ఇవ్వడం జరిగింది. 10 లక్షలు ఏదైతే మెడికల్ పెంచి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. ఇంకా రైతు రుణమాఫీ చాలా, అది మేము చేసి చెప్పుకోలేకపోతున్నాం. మా ప్రభుత్వం ఏదైతుందో చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినాం. ప్రజలు గమనిస్తున్నారు, ఆయన కూడా రైతు రుణమాఫీ అనేది ఎంత పెద్ద గొప్ప, అసలు మన భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు అది చేపట్టలేదు. అలాంటిది 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అలాగే ఇచ్చిన మాట అందరు రైతులకు రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ అంటోంది కదా. నేనేమంటున్నాండి అంటే చిన్న చిన్న పొరపాట్లతో ఎవరికైతే రైతులకు రాలేదో వాటిని తీసుకొని గొప్పగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు రాలేదని. ఏదైతే టెక్నికల్గా అంటే కొన్ని బ్యాంకులలో ఏదైతే ఐఎఫ్సి కోడ్ తప్పు వల్ల కొందరి ఆధార్ కార్డ్తో ఏదైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో అవి లింకప్లో ఉన్న జరిగిన పొరపాట్లను అలాంటి అన్నీ కన్సర్న్ అధికారులకు, కలెక్టర్లకు, అలాగే అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, ఎంఆర్ఓస్కు అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం, వారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేయండి, ప్రభుత్వం బ్యాంకులో డబ్బులు సిద్ధంగా ఉన్నాయి, వారందరినీ కూడా 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రైతుకు ఒక భరోసా కల్పించినా, మీరు ఎవరు కూడా మీ ఎమ్మెల్యేస్ కూడా మేము అందరం రైతులతోని డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. ఇంకా మీకు చెప్పాలంటే గొప్పగా నేను ఎమ్మెల్యే అయ్యాక డైల్వేర్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రాం పెట్టుకున్నాను. నా ఎమ్మెల్యే 8096107107 నెంబర్కు రైతులకు కూడా ఇచ్చాను. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, అది నేను తక్షణమే ఆ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకుంటే తుమ్మల మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ కానివ్వండి, ఎలాంటి సమస్యను కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ అండి, మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, తీసుకుందాం. కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు సురేందర్ గారు. నమస్తే నాగరాజ్ గారు, ఒక 2 క్వశ్చన్స్ అండి. యాక్చువల్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ టైంలో ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టారు. ఇక్కడ కామారెడ్డి కమాన్స్ దగ్గర కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నిరుపయోగంగా పడున్నాయి, కొన్ని హుస్నాబాద్ ఏరియాలో పడున్నాయి. ఇట్లా స్టేట్ వైడ్ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి చాలా ఏరియాల్లో 80% కంప్లీట్ అయిన హౌసెస్, లేకపోతే కంప్లీట్ అయ్యి నిరుపయోగంగా అలాట్మెంట్ కాని హౌసెస్ చాలా ఉన్నాయి. మరి మీరు వచ్చి ఇన్ని నెలలైనా కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ పూర్ పబ్లిక్కి, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎందుకు అలాట్మెంట్ జరగలేదు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, విధానపరమైన నిర్ణయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ఎడ్యుకేషన్ విద్యారంగం పైన కానీ, లేకపోతే వైద్య రంగం పైన కానీ విధానపరమైన నిర్ణయాలు, అంటే ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకువచ్చేంత స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు, అంటే ఎడ్యుకేషన్లో ఏంటంటే కొంచెము గవర్నమెంట్ స్కూల్స్ను అప్గ్రేడ్ చేయడం, లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో ఫెసిలిటీస్ పెంచడం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, ఫెసిలిటీస్ కానీ, హైజీనిక్ కండిషన్స్ని పెంచడం, ఇలాంటివి ఏవీ జరగటం లేదండి. అసలు ఎందుకున్నట్టు మీరు గవర్నమెంట్లో? అంటే మాకు రాజకీయ విమర్శలు కాకుండా మాకేంటంటే, మీరు 5 ఇయర్స్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టు ద పబ్లిక్ దిస్ 5 ఇయర్స్? అది చెప్పండి. మేము ఎప్పుడు పొలిటికల్ క్రిటిసిజము టీవీ పెడితే ఒకరినొకరు తిట్టుకోవటం చూస్తూనే ఉంటాం, బట్ ఈ ప్రోగ్రాంలో మాకు వాట్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు డూ ఫర్ ద పబ్లిక్ అది చెప్పండి. రైట్ సురేందర్,
యా సురేందర్ గారిని చాలా మంచి ప్రశ్న చేశారు మీరు. డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇప్పుడు మీరు క్రిటిసైజ్ వద్దన్నారు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ దట్ పార్ట్, ఆ పార్ట్కు వెళ్ళట్లేదు. తప్పనిసరిగా డబుల్ బెడ్రూమ్లు ఏదైతే చేశారో అవి నాణ్యత లేకుండానే వాటిని అన్నింటినీ మళ్ళీ సరిగా పవర్ లేకుండా, కొన్ని సరిగా రోడ్లు లేకుండా, కొన్ని లో లెవెల్లో కట్టి చాలా వాటిని అలాట్మెంట్ చేయకుండా గత ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి వాటన్నిటిని కూడా మళ్ళీ మీ ప్రభుత్వంలో రాగానే వాటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకొని ఎవరైతే బిలో ద పావర్టీ లైన్ ఉన్నో వారికి ఇవ్వడానికి సిద్ధం చేసి పెట్టినామండి. విత్ ఇన్ షార్ట్ ప్లాన్ అంటే బహుశా ఈ ఫస్ట్ వీక్ నుండి వాటన్నిటిని కూడా అలాట్మెంట్ చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అడిగిన మొదటి క్వశ్చన్ ఏదైతే కామారెడ్డి కానివ్వండి, హుస్నాబాద్ కానివ్వండి, సిమిలర్లీ మా దగ్గర కూడా వరంగల్లో వర్ధనపేట నియోజకవర్గం కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లను కట్టారో అప్పుడు వాటి అన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ మేము ఒక దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ నుండి ఆల్రెడీ ప్రజాపాలనలో చాలా దరఖాస్తులు వచ్చాయి, ఆ దరఖాస్తులు తీసుకొని వారిని అందరినీ కూడా కంపైల్ చేసుకొని ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా మీరు అడిగిన మొదటి క్వశ్చన్కు విత్ ఇన్ మేబీ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఈ అలాట్మెంట్ అన్నీ జరిగిపోతాయి వారికి. అలాగే సెకండ్లో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ మీద మీరు అడగడం జరిగింది, ఇది కూడా సామాన్య మానవునికి కావాల్సింది ఇదేనండి. మాది కూడా అదే మోటివ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికేషన్ దొరికితేనే ఈ యొక్క మన యొక్క ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎక్కువ అఫర్డ్ చేయలేరో పెద్ద పెద్ద ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు, అలాంటి దానిపైన మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. తప్పనిసరిగా ఈ యొక్క మీరు అడిగిన దానిపైన ఎడ్యుకేషన్ పైన నేను మేము వచ్చి చూసినాక నా నియోజకవర్గంలో చెప్తాను ఉదాహరణకు, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి 60 ఏళ్ళలో కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇప్పటివరకు వాటికి పెయింటింగ్ చేసిన, ఈ గత 10 ఏళ్ళలో పెయింటింగ్ చేసిన కలర్స్ వేసిన దుస్థితి లేకుండా పోయింది, సరైన పిల్లలకు టాయిలెట్స్ లేకుండా పోయింది, అలాంటివన్నీ కూడా నేను గెలవగానే నేను ఐ ప్రామిస్డ్ దట్ తప్పనిసరిగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తామనుకున్నాం. నా సిడిఎఫ్ నుండి ప్రతి పాఠశాలలో వారికి టాయిలెట్స్ కట్టియడం, అలాగే ఆ యొక్క స్కూల్ను ఏదైతే వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా వెళ్తున్నామండి. మెడికల్ అన్నారు, మెడికల్ హాస్పిటళ్ళలో కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసినరో ఆసుపత్రులలో సరైన ఉన్న ప్రభుత్వ మా దగ్గర తీసుకుంటే ఎంజిఎం ఉందండి, ఎంజిఎంను ఇంతవరకు పట్టించుకోలేదు, 10 ఏళ్ళలో అసలు దాని ముఖాన చూసింది లేదు, లేకుంటే దాని కాదని ఇప్పుడు 25 అంతస్తులతో మళ్ళీ ఒకటి అక్కడ వరంగల్లో కట్టడం జరిగింది. అలాగే మన హైదరాబాద్ ఉస్మానియా పేరొందిన హాస్పిటల్ ఉస్మానియా కానివ్వండి, గాంధీ కానివ్వండి, వాటిని పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. మీరు అన్నది వాటిపైన తప్పనిసరిగా దృష్టి సారించారు, అందుకే ఇప్పుడు మళ్ళీ అవుట్స్క ఇది ఏదైతే అది హెరిటేజ్ బిల్డింగ్గా దాన్ని గాంధీ ఆసుపత్రిని ఉస్మానియా అనుకుంటా, ఉస్మానియాను హెరిటేజ్ బిల్డింగ్ కింద చూసి ఇప్పుడు దాన్ని డిక్లేర్ చేసి ఇప్పుడు బయట ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అలాట్ చేశారు, పెద్ద ఎత్తున ఆసుపత్రి కట్టబోతున్నామండి. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. టెక్సాస్ నుండి కాల్ చేశారు సుధీర్ గారు. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్, మాది కోరాడ నియోజకవర్గం. ఇప్పుడు మీ ప్రొఫైల్ చూస్తున్నాను, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చారని, కంగ్రాచులేషన్స్ అన్న. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక విషయం మీద మాట్లాడదామని. జనరల్ గా తెలంగాణ మొత్తం మీద గత కొంతకాలంగా గంజాయి అనేది విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొంత చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా జనాల్లో అది విచ్చలవిడిగా దొరుకుతుంది, చిన్నపిల్లలకు కూడా చాక్లెట్ రూపంలో దొరుకుతుంది. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే. అయితే నేను కోదాడులో కొంతకాలం పనిచేసినప్పుడు ఎవరైతే ఈ గంజాయి స్మగ్లర్లు ఉన్నారో ఆ స్మగ్లర్లే పోలీస్ ఆఫీస్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో అంటకాగటం వల్ల మాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది. పెద్ద ఎత్తున సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఇట్లాంటి మీడియా దాంట్లో వార్తలు వచ్చినప్పటికీ మేము వెళ్ళి అధికారులను కలిసి ఇవ్వాలంటే కొంత భయం వేస్తుంది. అంటే అదే పోలీస్ ఆఫీసర్ మీరు చెప్పండి, ఇటువంటి స్మగ్లర్లతోటి, గుండాలతోటి, రౌడీ షీటర్లతోటి కొంతమంది అవినీతి అధికారులు అంటకాగటం, సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకోవటము చేయడం వల్ల ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలంటే
కొంత వెనుకడుగేసే ప్రమాదం ఉంది. సో అదే మీరు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయినా చేసుకున్న స్మగ్లర్ తోటి పోలీస్ ఆఫీసర్లు దూరంగా ఉండే విధంగా మీరు కొంచెం చర్యలు తీసుకోండి. ఇది ఒకటన్నా. రెండవది గంజాయిని సమూలంగా నిర్మూలించండి. మూడవది ఎవరైతే రిటైర్డ్ అంటే హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, రిటైర్డ్ అయిపోయి మీలాగా మీరు రిటైర్ అయిపోయి పాలిటిక్స్ లోకి వచ్చారో, ప్రతి మండల హెడ్ క్వార్టర్ కానీ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కానీ మాజీ పోలీస్ ఆఫీసర్లతో ఒక సలహా మండలి ఏర్పరిస్తే వారి సలహాలు సూచనలు ప్రతి ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేట్ పాఠశాల తీసుకొని తద్వారా పిల్లలకు ఒక మంచి సొసైటీ నిర్మించే విధంగా ఒక మంచి నిర్మాణం జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ నైన్ వారికి మీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సుధీర్ బ్రదర్, నమస్తే. చాలా ఏదైతే సొసైటీ పైన ఇప్పుడు చాలా భయంకరమైన ఈ డ్రగ్ మాఫియా జరుగుతుందో, మీరు నన్ను అప్రిషియేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను నిజామాబాద్ కమిషనర్గా రిటైర్డ్ అయ్యాను. నేను నిజామాబాద్కు వెళ్ళగానే మొట్టమొదటిసారిగా చూసింది గంజాయి పైనే. నేను అధికారులు చెప్పకముందే, అంటే నా సీనియర్ ఆఫీసర్ చెప్పకుండా కూడా నేను అక్కడ స్వతహాగా డ్రగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా నిజామాబాద్ను చూడాలనుకొని నేను అక్కడ మొదలుపెట్టిన అది ఫ్రూట్స్ గౌరవ లాస్ట్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చూసి స్టేట్ వైడ్గా వారు కూడా అందరిని పిలిచి ఈ విధంగా చేయాలని చెప్పారు. సో నేను ఈ గంజాయి భయంకరంగా ఇప్పుడు మన పిల్లలపైన ప్రభావం చూపెడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మన ఇంటికి వచ్చి డోర్ తట్టే వరకు కూడా అది తెలియదు ఎవరికి అసలు గంజాయి అనేది. దీనిపైన సమగ్రంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన టీమ్స్ ఫామ్ చేసి ఒక మంచి అధికారిని డీజీ గారిని డీజీ స్థాయి అధికారిని ఇప్పుడు ఈ గంజాయి పైన సపరేట్ టీం ఫామ్ చేసి టీజీ మ్యాబ్ అని తయారు చేసి వారి అందరికీ ప్రామాణికమైన వెహికల్స్ తర్వాత వాటికి ఫెసిలిటేట్ చేశారు ఏమేం కావాలి వారికి. తర్వాత ఒక నియర్లీ 22-25 డాగ్స్ స్నీఫర్ డాగ్స్ కొనడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఏదైతే మనకు ఈ పబ్స్ కానివ్వండి కల్చర్ ఉంది కాబట్టి ప్రతి కాడ ఈ యొక్క స్నీఫర్ డాగ్తో వెళ్ళడము చెక్ చేయడము, అదేవిధంగా ఈ గంజాయి స్మగ్లర్స్ ఎవరు ఉన్నారో వారిని తప్పనిసరిగా మీరు అన్నట్టు పీడీ యాక్ట్ పెట్టడం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దురదృష్టకరం పోలీస్ అధికారులలో కూడా తులసి వనంలో గంజాయి మొక్కలాగా అక్కడక్కడ కొందరు అధికారులు ఉంటారు. తప్పనిసరిగా అలాంటి అధికారులను మా ప్రభుత్వం అందులో నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు వారితో చాలా సన్నిహితంగా ఉండి ఈ విషయాలలో వారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇలాంటి అధికారులు ఉంటే ఇమీడియట్లీ సస్పెండా లేక వారిని ఏ విధంగా చేయాలనో చేస్తాం. అలాగే మీరు స్కూల్స్కు చాక్లెట్ రూపంలో ఇస్తున్నారు, కరెక్టే. అది కూడా చాలా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అమెజాన్ కానివ్వండి, ఐ మీన్ దాంట్లో ఆర్డర్స్ పెట్టి తెప్పించుకుంటున్నారు ఆన్లైన్లో ఆర్డర్స్లో. సో ఇలాంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ టోటల్గానే ఎరాడిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ, మీ సూచనలు తీసుకుంటాను. మీరు అన్నట్టుగా రిటైర్డ్ అధికారులతో ఒక కమిటీ ఫామ్ చేయమన్నారు, అది కూడా తప్పనిసరిగా నేను దృష్టి సారించి వార్తను కూడా ఒక కమిటీ ఫామ్ చేసుకొని అది ఒకవేళ సక్సెస్ అయితే తప్పనిసరిగా దీన్ని అంతటా ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తా బ్రదర్. థ్యాంక్ యూ. రెడీ, ఇక బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైందని మీ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు, అంటే ఏ రకంగా అంటే? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుంది అంటే అధికారం కోల్పోగానే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఇంకా అధికారంలో ఉన్నట్టునే వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహార శైలి, వారి మాట్లాడే విధానం అసలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఓడిపోయినా మేము అధికారంలో లేవని మీకు తెలుసు. ఇక ట్విట్టర్ ఎంతసేపు ట్విట్టర్లో ప్రభుత్వాన్ని బదనాం చేయడం, ఇప్పటికీ 2-3 గ్రూపులు అయిపోయినాయి వాళ్ళ దాంట్లో. అతి త్వరలో అది కూడా బయటకు వస్తుంది. కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం, అట్లనే ఇంకా కొందరు టచ్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అతి త్వరలో ఏదైతే చీకటి మిత్రులు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి అందులోకి వెళ్ళేవాళ్ళు ఏదో రకంగా అయితే 4 ముక్కలుగా
తప్పనిసరిగా త్వరలో అది తెలుస్తుంది తెలుస్తుంది. ఆల్ రైట్, టెక్సాస్ నుండి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. సూర్య గారు సార్, నమస్కారం సార్. నా పేరు సూర్య, నేను ఆస్టిన్ టెక్సాస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ముందుగా కంగ్రాచులేషన్ సార్ మీకు. సార్ కంగ్రాచులేషన్ సార్ ముందుగా మీరు, మీకు ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కదా. సో మీకు మీకు ఏది ఏది నచ్చుతుంది ఇప్పుడు, పోలీస్ ఆఫీసర్ గా నచ్చుతుందా, ఎమ్మెల్యేగా నచ్చుతుందా, నా ఫస్ట్ క్వశ్చన్. ఇంకా సెకండ్ క్వశ్చన్, మనం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాము, మళ్ళీ దాని తర్వాత మనము అధికారంలో వచ్చేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చినాం సార్, ఖచ్చితంగా ఏంటిది మనము 100,000 ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పినాం. 1 ఇయర్ ఆల్మోస్ట్, ఇంకొక 2 నెలలు అయితే 1 ఇయర్ అవుతుంది. సో మనమైతే హామీ ఇచ్చినాం నిరుద్యోగులందరికీ, దాని మీద మీ ప్రభుత్వం ఎట్లా వర్క్ చేస్తుంది, ప్లస్ ప్రజెంట్గా మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. సో మీకున్న ప్రకారం ఎప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు? సో మీరు సీఎం గారితో కూడా మాట్లాడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది క్యాన్సిల్ అయ్యి అది కొంచెం పిల్లలకి కంటిన్యూ చేసే విధంగా మీరు చెప్తే చాలా బాగుంటుంది సార్. సో మళ్ళీ దాని తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు గత 10 సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు? సో ఈ పాయింట్స్ మీ తరఫు నుంచి వినాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ సూర్య. పోలీస్ ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకుంటే 35 సంవత్సరాలు ఎస్ఐగా రిక్రూట్ అయ్యి ఐపీఎస్గా రిటైర్ అయ్యాను. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఆ లైఫ్, ఎందుకంటే అది లిమిటెడ్ సర్వీస్ అంటే ఆ జాబ్లో మనకు చాలా అతి కొద్ది రిసోర్సెస్ ఉంటాయి సేవ చేసే దాంట్లో. సేవ అనేది ఎక్కడైనా చేయొచ్చు, బట్ ఆ పోలీస్ జాబ్లో చాలా తక్కువగా మాట్లాడాలి. మనం పరిధిని మించి మాట్లాడకుండా ఉండేది ఉంటుంది, ఎవరిని క్రిటిసైజ్ చేయలేము, ఏది ఉన్నా కూడా చట్టపరంగా చట్ట పరిధి లోపలనే మాట్లాడేది ఉంటుంది. కాబట్టి ఆ జాబ్ అనేది అది బ్యూరోక్రసీ జాబ్. చాలా హ్యాపీగా రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయినాక ఇంకా సర్వీస్ చేయాలనే ఒక తపన ఉండే, అందుకనే ఎమ్మెల్యేగా గెలవడం. మీలాంటి వాళ్ళందరూ యూత్ కానివ్వండి, అందరు కానీ, నేను బేసిక్గా స్పోర్ట్స్ మ్యాన్, హాకీ ఆ ప్లేయర్ కాబట్టి అందరు కూడా నన్ను నచ్చి ఎన్నుకున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ప్రజలతోని డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం, కాబట్టి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం తీర్చే దిశగా పోతున్నాం. సో ఇది ఈ పార్ట్ కూడా చాలా సంతోషంగా ఉంది. సేవ చేయడానికి ఇది మంచి అవకాశం, ప్రజలు ఆశీర్వదించింది కాబట్టి నా యొక్క వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటాను, వారికి సేవ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు అడిగిన హామీలు తప్పనిసరిగా 6 గ్యారంటీలు ఇప్పటికే 5 గ్యారంటీలు అయిపోయినాయి, ఇంకొక 2 గ్యారంటీలు ఇల్లు మరియు 2,500 మహిళా సోదరికి ఎవరైతే ఇస్తామన్నారో అది కూడా అతి త్వరలోని 1 నుండి మొదలవుతుంది, అది కూడా కంప్లీట్ చేస్తాము. ఇల్లు లేని నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం నెక్స్ట్ వీక్ నుండి, 1st week of next month నుండి స్టార్ట్ అవుతుంది, అది కూడా కంప్లీట్ చేస్తాము. ఎడ్యుకేషన్ గురించి అడిగారు. యా, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ ఇప్పుడు మినిస్ట్రీ ఎక్స్పాండ్ అయితే టైం ఉంది, ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఎడ్యుకేషన్, కాబట్టి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని చైర్మన్గా తీసుకోవడం జరిగింది రీసెంట్లీ. ఏం పేరు వారి పేరు, మొన్నటి వరకు ఆంధ్రాలో వారు ఎడ్యుకేషన్ పైన పనిచేశారు, మురళి గారు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకున్నాం. వారు స్కూల్స్ పైన ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్, ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అంటే ఇప్పటివరకు ఉన్న గురుకులాలు కానివ్వండి లేక ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్కూల్స్ అన్నిటినీ కూడా ఒక రూఫ్ కింద తెచ్చి ప్రతి కాన్స్టిట్యూన్సీలో 20 ఎకరాలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా ప్రభుత్వం కట్టబోతుంది. తప్పనిసరిగా ఎడ్యుకేషన్లో మేము స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. నేను ఇంకా ఎక్కువగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న, ప్రతి స్కూల్కు వెళ్తాను. నా నియోజకవర్గం ఎప్పుడు విజిట్ చేసినా ఒక హాస్టల్, ఒక స్కూల్ తప్పనిసరిగా విజిట్ చేసి అక్కడ పిల్లలకు ఎలాంటి సమస్యలున్నా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వెళ్తున్నాను. రైట్ నాగరాజ్ గారు, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారని టెక్సాస్ నుండి కాల్ చేశారు సౌందర్య కేశరాజు గారు. కాల్ చేశారు సౌందర్య గారు. హలో,
హాయ్ అండి, మాట్లాడండి నాగరాజ్ గారు. నమస్తే అమ్మా. హలో సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. హాయ్ సార్, ఐ నో మోర్ అబౌట్ యూ యాజ్ ఐ పోలీస్ సర్వీసెస్. సో వుడ్ లైక్ టు హ్యావ్ మోర్ సర్వీసెస్ ఫ్రమ్ పొలిటికల్ పార్ట్. సో ఐ వుడ్ లైక్ టు నో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్, బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ స్టేషన్ గాన్సిపూర్. యా, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన నేను ఒక టైమ్ లైన్ చేసుకున్నామా. ఒక మంచి అంటే ఇప్పుడు మురళి గారు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, వారితో రిటైర్డ్ అధికారి వారు కూడా, వారికి చాలా ఎక్స్పీరియన్స్డ్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన. ఆంధ్రప్రదేశ్లో వారు మొన్నటి వరకు సర్వీస్ చేసి వచ్చారు, అక్కడ స్కూల్స్ను చాలా చక్కగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి వచ్చారు. వారితో టచ్లో ఉండి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ అనేది సామాన్య కుటుంబం, సామాన్య మానవుని కూడా, కామన్ మ్యాన్ ఆల్సో రీచ్ ద దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నిరక్షరాస్యత నిర్మూలన దిశగా వెళ్తున్నాను, ప్రభుత్వం కూడా అదే దిశగా ఉంది, నిరక్షరాస్యులు ఉండకూడదు. సో తప్పనిసరిగా మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఆ ఎడ్యుకేషన్ పైన మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. రైట్. సో ఫైనలీ, జమిలీ ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుంది, అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఒక వైపు చెప్తోంది, కానీ కాంగ్రెస్ మాత్రం దీన్ని విభజిస్తోంది, విమర్శలు చేస్తోంది. సో ఏంటండి మీ ఒపీనియన్ ఏంటి? జమిలీ ఎలక్షన్స్ చాలా, దానివల్ల నష్టమే ఉంటుంది తప్ప లాభం ఉండదని అనుకుంటున్నాను. జమిలీ ఎలక్షన్లతో సరి అయిన పద్ధతిలో జరగదేమో, న్యాయం చేయలేమో. ఎలక్షన్ కమిషన్ ఏదైతే వారు కొన్ని నిబంధనలు పెడతారు, మనకు చూస్తుంటాం ఫోర్స్ను, ఆఫీసర్స్ను డిప్లాయ్మెంట్ కానివ్వండి, అంత ఫోర్స్ మనకు సరిపోదేమో అనిపిస్తుంది. జమిలీ ఎలక్షన్స్ అవుతున్నాయంటే కొన్ని మనకు ఈ తీవ్రవాద ప్రాంతాల ఉన్న ఏవైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయో తీవ్రవాదులతో ఉన్నాయి, అలాంటి కాడ అలాగే జమిలీ ఎలక్షన్లలో న్యాయం చేయలేకపోతున్నామని అనిపిస్తుంది. దానివల్ల ఎక్కువ నష్టమే కానీ లాభం అనిపిస్తలేదు నాకు. సో వీఆర్ అగనెస్ట్ దట్ జమిలీ ఎలక్షన్స్. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు వారధి కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి వారధి, చేస్తూనే ఉన్నాడు ఈటీవీ నాయ్.